చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు. నేను రాసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు.